नमस्ते अंडी, वेलकम टू आश्रय स्ट्राइफ यूट्यूब चैनल अंडी। वाला कैलीफ्लावर फ्राई एला तैयार चेसुकोवालो चूपिस्तानंडी। ईजीगा फस्ट दिन्नि मुक्कलु चेसुकुंदाम। चूडंडी चक्कगा मीडियम साइज लो मुक्कलु चेसुकुंदामु। दींट्लो कोंचेम पसुपु वेसुकोंडि, कोंचेम साल्ट्। चूडंडी दींट्लो कोंचेम वाटर वेसुकोंडि। దీన్ని హాఫ్ కుక్ చేసుకుందామండి, బాయిల్ చేసుకుంటాను। కొంచెం ఒక హాఫ్ ఉడికేలాగా ఉడకబెట్టుకోవాలి। అందులో ఏమన్నా ఉన్నా కూడా పురుగులు ఏమన్నా ఉన్నా ప్లస్ ఇది టెండర్ గా తయారవుతది, హ్యాపీగా బాగుంటదన్నమాట। చూడండి దీన్ని హాఫ్ బాయిల్ చేసుకోవాలి। చూడండి చక్కగా బాయిల్ అవుతుంది। ఒక 2 నిమిషం ఉంచేద్దాం। ఈ లోపు మన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరుక్కుందాం। దీనికి సరిపడా చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు రెడీగా పెట్టుకున్నాను। కొత్తిమీర కొత్తిమీర కూడా కోసుకొని రెడీగా పెట్టుకున్నానండి। చూడండి హాఫ్ బాయిల్ అయిపోయింది। చూడండి దీని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం। ఇంకా చాలు ఇలా కొంచెం బాయిల్ చేసుకోవడం వల్ల మనకు దీంట్లో ఒక కాలీఫ్లవర్ లో ఒక స్మెల్ వస్తుంది చూడండి, అది పోతుంది। పిల్లలు ఇష్టంగా తింటారన్నమాట। ఆ స్మెల్ పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు కొద్దిగా స్మెల్ ఎక్కువ అనిపిస్తుంది మనకి। కొంచెం ఇట్లా బాయిల్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది ఉండదు। బండి పెట్టుకున్నానండి, స్టవ్ ఆన్ చేసుకున్నాను, సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కర్రీ పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, దీంట్లో సరిపడినంత పచ్చిమిరపకాయలు వేసుకుంది, కారం వేసుకుంటే అంత బాగోదు। ఉల్లిపాయలు కరివేపాకు కొద్దిగా సాల్ట్ అండి, మనం ఆల్రెడీ ముక్కలకు సరిపోను ఉడకపెట్టే చేసుకున్నాము, సో ఓన్లీ ఉల్లిపాయలకు సరిపోయేంత వేసుకోండి చాలు। కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం కొత్తిమీర, ఇదంతా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇక్కడ ముక్కలు వేసేసుకున్నాం। ఆల్రెడీ డ్రైన్ చేసి పెట్టేసుకున్నానండి। కలిపేసుకోండి, చాలా రుచిగా ఉంటుందండి। ఇది అన్నంలో కలుపుకున్నా బాగుంటుంది, నంచుకున్నా బాగుంటుంది పప్పులోకి। ఒక్కసారి ఫ్రై చేయండి, ఒక్కసారి ఇదండి చక్కగా కలిపేసుకున్నాం కదా, ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకున్నాము। చూడండి ఇట్లా చక్కగా మగ్గిపోయింది చూడండి। చూడండి అద్భుతమైన క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయిందండి। ఒక్కసారి మీరు ఇట్లా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చింది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది। ఈ క్యాబేజీ క్యాలీఫ్లవర్ స్మెల్లే రాకుండా ఉంటుంది। ఒక్కసారి ఇలా బాయిల్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ట్రై చేయండి ప్లీజ్ అండి। మా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ అండి। మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి। ఇంకా కొత్త కొత్త అనను కానీ నాకు తెలిసిన వంటకాలు మీకు చెప్తూ వస్తుంటాను। థ్యాంక్ యూ సో మచ్ అండి, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండి।